ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మా ఛానల్ వాళ్ళం అర్థమెటిక్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ పైన రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి. ఈరోజు టాపిక్ నంబర్ సిస్టమ్. సో మీరు ఈ వీడియో ద్వారా నంబర్ సిస్టమ్స్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి షార్ట్ కట్ మెథడ్లో ఏ విధంగా చేయొచ్చో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారు. సో నంబర్ సిస్టమ్ అనగానే స్టార్టింగ్ విత్ నంబర్స్ అండి. మనం బేసిక్ నుంచి నేర్చుకుందాం, నంబర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇంకా అప్ టు హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ విత్ నంబర్స్, నంబర్స్ని క్లాసిఫై చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి రేంజ్ని బట్టి వాటిని క్లాసిఫై చేశారు. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ క్లాసిఫికేషన్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ అంటే సహజ సంఖ్యలు అండి తెలుగులో. వాటి క్యాపిటల్ ఎంతో చూపిస్తాం మనం. న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు అని చెప్పేసి తెలుగులో ఉంటాం, వీటిని క్యాపిటల్ ఎంతో చూపిస్తాం. కామన్గా సహజ సంఖ్యలు అనేటివి 1, 2, 3 అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయండి. అంటే ఒకటితో స్టార్ట్ అవుతుందండి, 0 కానీ మైనస్ నెంబర్స్ కానీ ఇందులో ఉండవు. ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. సో ఈ రేంజ్ అనేది మనకి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అడగకుండా కానీ మెన్షన్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ చేస్తే ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. అప్పుడు మనం ఈ ఎన్ అనే నెంబర్ని 1 నుంచి కన్సిడర్ చేయాలి. అక్కడ మనకు మైనస్ కానీ 0 కానీ వాల్యూస్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈ కండిషన్స్ ఉంటాయి, క్వశ్చన్స్లో లాస్ట్కి కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్లో ఇటువంటి మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటి రేంజ్ అనేది తెలుసుకుంటే మంచిదండి. సో న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1 అండ్ అప్ టు ఇన్ఫైనైట్ వరకు అండ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్. సెకండ్, హోల్ నెంబర్స్ అండి. హోల్ నెంబర్స్ని మనం డబ్ల్యూతో చూపిస్తాం, క్యాపిటల్ డబ్ల్యూ అంటే ఇండికేటర్. కామన్గా ఫస్ట్ లెటర్ వాడతాం, అన్ని సందర్భాలు కాదు, కొన్ని సందర్భాల్లో ఫస్ట్ లెటర్ వాడడం జరుగుతుంది. సో హోల్ నెంబర్స్ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అవుతాయి. సో డబ్ల్యూతో డినోట్ చేస్తాం, దీన్ని పూర్ణాంకాలు అంటామండి తెలుగులో, పూర్ణాంకాలు అంటాం. సో పూర్ణాంకాలు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయండి తెలుగులో పూర్ణాంకాలు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వీటికి ఇక్కడ 0 ఉండదు, ఇక్కడ 0 ఉంటుంది, అంతే తేడా అండి. మిగతా మొత్తం సేమ్ ఉంటుంది. సో అక్కడ 0 ఉండదు, ఇక్కడ 0 యాడ్ అవుతుంది. సో దాని తర్వాత ఇంటీజర్స్. కామన్గా ఇంటీజర్స్ అంటే జెడ్తో డినోట్ చేస్తామండి, జెడ్. సో ఇంటీజర్స్ అనేటి మైనస్ ఇన్ఫైనైట్ నుండి 0తో కలుపుకొని ప్లస్ ఇన్ఫైనైట్ వరకు ఉంటాయండి. సో ఈ ఇంటీజర్స్ అనేవి మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ నుంచి వరకు అన్ని నెంబర్స్ వస్తాయి. కానీ ఇక్కడ పీ బై క్యూ ఫామ్ అంటే భిన్నాలు కానీ లేకపోతే అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు చెప్పి డినోట్ చేస్తాం, అవి ఇక్కడ రావండి. ఓన్లీ మైనస్ నెంబర్స్, ప్లస్ నెంబర్స్ ఉంటాయి. సో లాస్ట్ కేటగిరీ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ని 6తో చూపిస్తాం. ఇక్కడ కంప్లీట్ నెంబర్స్ ఎట్ వస్తుందండి, అంటే మనం తీసుకున్నప్పుడు రూట్స్ నెంబర్స్ కావచ్చు, 3/2/3 ఫామ్ కావచ్చు, -3 కావచ్చు, 1 కావచ్చు, 3 కావచ్చు. అంటే మనకి మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ వరకు అన్ని రకాల నెంబర్స్ ఇక్కడ ఇంక్లూడ్ జరగడం జరుగుతుంది. రియల్ నెంబర్స్ని కామన్గా 6తో చూపిస్తాం. అయితే ఇవి కాకుండా మనకి అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు చెప్పి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ మనకు అవసరం ఉందంటే బేసిక్గా 4 మెథడ్స్ కంపల్సరీ కావాలి. ఫస్ట్ అది న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు డినోటెడ్ బై ఎన్. నెక్స్ట్ హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు డినోటెడ్ బై డబ్ల్యూ. నెక్స్ట్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అండి తెలుగులో, పూర్ణ సంఖ్యలు డినోటెడ్ బై జెడ్, మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ వరకు. లాస్ట్ నెంబర్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు వచ్చేసి మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం రూట్ వాల్యూస్ కానీ పీ బై క్యూ ఫామ్ కానీ అన్ని నెంబర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. సో యాక్చువల్గా ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, దీని గురించి మనకు తెలియని విషయం అంటూ ఏముండదు. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు అండి. సో సరి సంఖ్యలు అంటే మనకి కామన్గా 2, 4, 6 ఇలా రాస్తూ ఉంటాం. మనం పెద్ద నెంబర్ తీసుకున్నా సరే 102 కావచ్చు, 1134 కావచ్చు, ఇది కూడా ఒక సరి సంఖ్య కిందకి వస్తుంది. యాజ్ వెల్ యాజ్ -32, -64 కూడా ఒక సరి సంఖ్య అండి. ఈ విషయాన్ని మనం గమనించాం, మైనస్లో కూడా సరి సంఖ్యలు ఉంటాయి, బేస్ సంఖ్యలు ఉంటాయి. సో మనం -64 అని కూడా ఒక సరి సంఖ్య కిందకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఎగ్జామ్లో సరి సంఖ్యలు అనే క్వశ్చన్, ఈవెన్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అండి, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అడుగుతూ ఉంటాడు. సో వాటికి మనం ఎన్ స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ వాటికి మనం ఎన్ స్క్వేర్ అనే ఫార్ములా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2+4+6+... టెన్ అని చెప్పి మెన్షన్ చేస్తే ఇక్కడ మనం ఎన్ స్క్వేర్ అని చెప్పి వాడతాం. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, 1, 2, 3, 4, 5. సో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 5 ఉంటాయి. ఎన్ ఈక్వల్ టు 5, ఎన్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, సారీ n(n+1) అండి, n(n+1) 5 × 5+1 which is equal to 5 × 6, 30 అండి. సమ్ ఈజ్
30 ఇట్లా క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సరిసంఖ్యలు యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ సరిసంఖ్యలు బేస్ సంఖ్యలు కాకుండా ఇంకొంచెం డెప్త్కి వెళ్ళిన కొద్దీ వీడియో అర్థమవుతూ ఉంటుంది. సో ఈ బేసిక్స్ కాబట్టి ఇవి కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే మనకి 2తో భాగించినప్పుడు శేషం 0 కాకుండా వేరే వస్తుంది, దాన్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 కావచ్చు, 33 కావచ్చు, 377 కావచ్చు, అండ్ డాట్ -13 కావచ్చు, -100 కావచ్చు. సో ఏ నెంబర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఫార్ములా చేసి ఇన్ స్క్వేర్ అండి. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్కి ఇన్ స్క్వేర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఈ ప్రైమ్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి మనకి నెంబర్ సిస్టమ్లో. డైరెక్ట్గా చిన్న బేసిక్స్ కాకుండా ప్రైమ్ నెంబర్స్ నుంచి క్వశ్చన్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో ప్రైమ్ నెంబర్స్ గురించి చదువుకుందాం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అని చెప్పి అనుకుంటున్నాం కదా. యాక్చువల్గా ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ప్రధాన సంఖ్య అంటే ఏ సంఖ్య అయితే కేవలం ఒకటిచే మరియు దానికి అది మాత్రమే భాగింపబడుతుందో దానిని ప్రధాన సంఖ్య అంటాం. డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నా. ఏ సంఖ్య అయితే కేవలం ఒకటిచే మరియు దానికి అది మాత్రమే భాగింపబడుతుందో దానిని ప్రధాన సంఖ్య అంటాం. అంటే ఇక్కడ ఒకటిచే భాగించబడాలి మరియు దానికి అది, ఈ రెండు మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 12 అనే నెంబరు ఒక టేబుల్లో పోతుందండి, అంటే 1 × 12 క్యాన్సిల్ అవుతుంది, అండ్ యాజ్ వెల్ అస్ 12తో కూడా క్యాన్సిల్ అవుతుంది. చాలామంది డెఫినేషన్ చెప్పేటప్పుడు 1 and 8 సెల్ఫ్ అని చెప్పి చెప్పేస్తారు, అంటే ఒకటి చే మరి దానికి అదే అని చెప్పేసి చెప్పేస్తారు. కానీ అది మిస్టేక్. దాని పక్కన ఓన్లీ మాత్రమే అని చెప్పి మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి నెంబర్ కూడా ఒకటితో డివైడ్ అవుతుంది, యాజ్ వెల్ అస్ ఆ నెంబర్కి అదే డివైడ్ అవుతుంది, అది కామన్. ఆ రెండు మాత్రమే కారణం కలైతే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు, అవి కాకుండా వేరే ఉండద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 12/2 వస్తుందండి. ఈ 2 అనేది ఒక కారణాంకం, 3 అనేది ఒక కారణాంకం, 4 అనేది ఒక కారణాంకం. సో అట్లా మనం దీన్ని ప్రధాన సంఖ్య అనలేము. ఇప్పుడు 13 నెంబర్ తీసుకుంటే ఒక నెంబర్లో పోతుంది, 1 టేబుల్లో 13 వస్తుంది, అండ్ 2 రాదు, 3 రాదు, అప్ టు 12 వరకు ఏ టేబుల్లో రాదు, మళ్ళీ లాస్ట్కు 13 టేబుల్ వస్తుంది. అంటే ఒకటి చే మరియు దానికి అది మాత్రమే భాగింపబడితే దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. సో ఈ ప్రధాన సంఖ్య పైన చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. బేసిక్ నుంచి అడిగే క్వశ్చన్స్ అంటే ఫండమెంటల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సరి ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్య కావాలి అండ్ సరి సంఖ్య ఉండాలి. సో సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అయిన నెంబర్ ఓన్లీ 2 అండి. కేవలం 2 మాత్రమే సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. ఇది తప్ప వేరే ఏ నెంబర్ కూడా సరి సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 తీసుకుంటే అది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, మనం 14 తీసుకుంటే అది కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంకొక ప్యాటర్న్ దొరుకుతుంది కాబట్టి ఇవి ప్రధాన సంఖ్యలు కావు. మరి 2 మాత్రమే ఎందుకు అవుతుందంటే బై డెఫినేషన్ ఆఫ్ ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబర్ 2/1 పాసిబుల్ అండ్ 2/2 పాసిబుల్. అంటే ఒకటి చే మరియు దానికి అది మాత్రమే భాగింపబడుతున్నాయి, వేరే నెంబర్ తోటి ఏది కూడా క్యాన్సిల్ కాదు, కాబట్టి అది ప్రధాన సంఖ్య అని చెప్పేసి మనం డినోట్ చేస్తామండి. అంటే కేవలం సరి ప్రధాన సంఖ్య అనేది 2 మాత్రమే. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి, 50 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని మనకు తెలియాలండి. సో 50 లోపు ఎన్ని ఉంటే, 100 లోపు ఎన్ని ఉంటే తెలియాలి. 50 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు 15 అండి. ఇక్కడ మనం డినోట్ చేస్తున్నాం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 50 లోపు మనకు 15 ఉంటాయండి. అంటే 50 లోపు 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ 100 లోపు 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. సో 100 లోపు వచ్చేసి మనకి 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. 50 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 15. 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 25. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 to 100? అంటే 25 అని చెప్పేసి మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ 100 లోపు ప్రధాన సంఖ్యలని బైహెడ్ చేయండి. నోటెడ్ ఉంటే బెస్ట్ అండి. 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా నోటెడ్ ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే వీటిపైన డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు అండి తెలుగులో. సంయుక్త సంఖ్యలు ఏ నెంబర్స్ అయితే ప్రధాన సంఖ్యలు కావో వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఎగ్జిస్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుంటే ఇది ఒక కాంపోజిట్ నెంబర్. అంటే ప్రధాన సంఖ్య కానిది కాంపోజిట్ నెంబర్ కిందికి వస్తుంది. సో ప్రధాన సంఖ్య 13, ఇది ప్రధాన సంఖ్య కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కాదు. 12 అనేది ప్రధాన సంఖ్య కాదు, అది కాంపోజిట్ నెంబర్. అంటే ప్రధాన సంఖ్య కానిది కాంపోజిట్ నెంబర్, కాంపోజిట్ కానిది ప్రధాన సంఖ్య. కానీ 1 అనేది మాత్రం డిఫరెంట్ అండి. 1 అనే నెంబరు ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఎందుకంటే ఈ రెండు డెఫినేషన్స్ అది సాటిస్ఫై చేయట్లేదు. కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి. 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం, 2 మాత్రమే ఉంటే ప్రైమ్ నెంబర్ అంటాం, 2 కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. సో ఈ రెండు డెఫినేషన్స్ కూడా 1కి సాటిస్ఫై అవుతలేవు కాబట్టి 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. నెక్స్ట్
డివిజిబిలిటీ, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. సో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీని చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్గా ఇచ్చేసి ఈ నెంబర్ 2 తోటి డివిజన్ అవుతుందా, డివిజిబుల్ అవుతుందా, 6 తోటి డివిజిబుల్ అవుతుందా, 11 తోటి డివిజిబుల్ అవుతుందా, ఇఫ్ ఒకవేళ ఒక నెంబర్ మిస్ చేసి ఇది ఒకవేళ 11 తోటి డివిజిబుల్ అయితే ఆ మిస్సింగ్ నెంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, వీటి తర్వాత చూద్దాం. ఫస్ట్ డివిజిబిలిటీ లాస్ట్ నేర్చుకుందాం, అంటే రూల్స్ కావాలి ఫస్ట్. ఆ రూల్స్ ఏంటంటే ఫస్ట్ 2, 4, 8, 6 అండి, ఈ మొత్తం ఒకటి కేటగిరీకి చెందినవి. 2, 4, 8, 16 2, 4, 8, 16లో మనం ఒక నెంబర్ తీసుకొని, సపోజ్ ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ ఉందండి, ఈ నెంబర్ 2 తోటి డివిజిబుల్ కావాలంటే, ఫస్ట్ 2 తోటి కావాలంటే లాస్ట్ నెంబర్ ఒకటి చూస్తామండి. లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ ఆర్ 0, ఈ రెండిట్లో ఏదైనా సరే అది పాసిబుల్ అవుతుందండి. అంటే 2 తోటి క్యాన్సల్ కావాలంటే లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ కావాలి, లేదా 2 తోటి డివిజిబుల్ కావాలి. లాస్ట్ నెంబర్ అనేది 2 తోటి డివిజిబుల్ కావాలి ఆర్ 0 కావాలి, అది 2 తోటి అండి. అండ్ 4 తోటి తీసుకున్నప్పుడు, 4 తోటి తీసుకుంటే ఈ నెంబర్లో మనం 4 అన్నప్పుడు 2 డిజిట్స్ వస్తాం, లాస్ట్కి 2 డిజిట్స్ కన్సిడర్ చేస్తాం. ఈ రెండు నెంబర్లు కనుక 4 తోటి డివిజిబుల్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ 48/4, ఓకే. సో ఈ నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా కూడా డివిజిబుల్ అవుతుంది, అంటే ఇక్కడ ముంగటి ఇంకా వేరే నెంబర్ ఉన్నా సరే మొత్తం కూడా క్యాన్సల్ అయిపోయి శేషం 0 రావడం జరుగుతుంది. అంటే లాస్ట్ 2 నెంబర్లు చూసి మాత్రమే మనం డిసైడ్ అవుతాం. లాస్ట్ 2 నెంబర్లు కనుక 4 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఎంత పెద్దగా ఉన్నా కూడా ఆ నెంబర్ మొత్తం 4 తోటి డివిజిబుల్ అవుతుంది, ఆర్ఎస్ 2 జీరోస్ ఉంటే సరిపోతుంది. లాస్ట్ నెంబర్స్ 2 నెంబర్స్ 2 జీరోస్, ఫర్ ఎగ్జాంపుల్ 600 ఉంది. సో లాస్ట్ కూడా 2 డిజిట్స్ ఉంది కాబట్టి ఇది 4 తోటి డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇట్లా కూడా తీసుకోవచ్చు, 16, 16 అని ఉంది. సో లాస్ట్కి 16 అంటే 4 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి మొత్తం కూడా 4 తోటి డివిజిబుల్. ముందు ఇంకా ఎంత ఉన్నా సరే, ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే 4 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే 4 తోటి పోవాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ 8 తోటి తీసుకున్నప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ కన్సిడర్ చేస్తాం. లాస్ట్ 3 డిజిట్స్, 2 తోటి అంటే లాస్ట్ 1 డిజిట్, 4 తోటి లాస్ట్ 2 డిజిట్స్, 8 తోటి లాస్ట్ 3 డిజిట్స్, అండ్ 16 తోటి లాస్ట్ 4 డిజిట్స్. సో ఇట్లా మనకి క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 అంటే 2 పవర్ 1 కాబట్టి లాస్ట్ 1 డిజిట్స్ చూస్తాం. 2 స్క్వేర్ అంటే 2 పవర్ 2 అందుకే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తాం. 2 పవర్ 3 లాస్ట్ 3 డిజిట్స్. 2 పవర్ 4 లాస్ట్ 4 డిజిట్స్. నెక్స్ట్ టైం తీసుకోవచ్చు 32 తీసుకుంటే 2 పవర్ 5 లాస్ట్ 5 డిజిట్స్ చూసేసి కన్ఫర్మ్ చేయొచ్చు. సో డివిజిబిలిటీ లాస్ట్లో 2, 4, 8, 16, 32, and 64 ఇటువంటి నెంబర్స్ కావాలంటే లాస్ట్ నెంబర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. దానికంటే ముందు ఎంత పెద్ద నెంబర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, ఏ నెంబర్స్ అయినా సరే లాస్ట్ ఇప్పుడు సపోజ్ 4 తోటి అంటే లాస్ట్ 2 డిజిట్స్ చూసేసి కన్ఫర్మ్ చేసేస్తాం. సో నెక్స్ట్ బై 3 and 9 అంటే ఒక నెంబర్ 3 తోటి డివిజిబుల్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 12345 అనే నెంబర్ 3 తోటి డివిజిబుల్ కావాలంటే మనం ఏం చేస్తామంటే నెంబర్స్ మొత్తం యాడ్ చేయాలి. 1+2+3+4+5 ఈ నెంబర్స్ మొత్తం యాడ్ చేసేస్తే 1+2 3, 3+3 6, 6+4 10, 10+5 15 ఈ నెంబర్ సమ్ ఎంత వస్తుందో ఆ సమ్ బై 3 చేయండి. సమ్ బై 3 అంటే 3 1 3 5, ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది, శేషం 0 వస్తుంది. అట్లా మనకి 3 టేబుల్లో 15 వస్తే ఆ నెంబర్ అనేది 3 తోటి క్యాన్సల్ అవుతుంది. సో మనం మళ్ళీ చెక్ చేయకుండా సమ్ ఆఫ్ డిజిట్ చూస్తాం. సమ్ ఆఫ్ డిజిట్ చూసి 3 టేబుల్లో వస్తే ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. సో అదేవిధంగా బై 9 అంటే సేమ్ క్వశ్చన్, బై 9 అనేసరికి డివిజిబుల్ బై 9 చేయాలంటే 15/9 చేస్తాం. 15/9 పాసిబుల్ అవుతుందా, కాదు. సో ఈ నెంబర్ అనేది 9 టేబుల్తో పోదు. 3 తోటి ఎట్లా పోతుందంటే సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ డిజిట్ చేసినప్పుడు 3 టేబుల్లో పోతే ఆ మొత్తం నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. 9 తోటి పోవాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 9 తోటి చెక్ చేయాలి. సో ఏ నెంబర్ అయితే సమ్ ఆఫ్ డిజిట్స్ 9 తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ కూడా 9 తోటి డివిజిబుల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ బై 9, 5, 10 5 and 10 సో 5 తోటి క్యాన్సల్ కావాలంటే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇది 5 తోటి క్యాన్సల్ అవుతుందంటే కాదండి, ఎందుకంటే లాస్ట్ నెంబర్ని బే చేసుకుంటాం. లాస్ట్ నెంబర్ అనేది 5 కానీ 0 కానీ ఉండాలి, అప్పుడు మాత్రమే 5 టేబుల్లో పోతుంది. సో అయితే 5 కావాలి లేకపోతే 0 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కు 0 ఉంది కాబట్టి ఈ నెంబర్ 5 టేబుల్లో పోతుంది, ఇంకా ముందు ఎంత పెద్ద నెంబర్ ఉంటే సరే 5 టేబుల్ తోటి క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక లాస్ట్కు 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ 5 తోటి క్యాన్సిల్ అవుతుంది, అయితే 0 కానీ లేకపోతే 5 కానీ ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. అండ్ 10 తోటి క్యాన్సిల్ కావాలంటే లాస్ట్ నెంబర్ మస్ట్ బి
జీరో, లాస్ట్ నెంబర్ మస్ట్ లాస్ట్ డిజిట్ మస్ట్ బి జీరో. అంటే ఇప్పుడు లైక్ 1, 3, 3, 4, 5 ఇది క్యాన్సిల్ కాదు, పక్కన జీరో ఉంటే బై 10 తోటి క్యాన్సిల్ అవుతుంది. సో మనకి లాస్ట్ నెంబర్ అనేది జీరో ఉంటే 10 తోటి పోతుంది, అండ్ 5 ఉంటే 5 కానీ 0 కానీ ఉంటే 5 తోటి క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు విషయాలు కొంచెం గమనించండి. నెక్స్ట్ పాయింట్ బై 11, ఇది ఇంపార్టెంట్ అండి. ఒక నెంబర్ 11 తోటి క్యాన్సిల్ కావాలంటే ఇది కొంచెం జాగ్రత్తగా అండి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక నెంబర్ 3 తోటి క్యాన్సిల్ కావాలంటే సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్స్, అంటే సరి స్థానాల మొత్తము పేసి స్థానాల మొత్తము 1, 4, 4 ఇదో పొజిషన్స్ అండి. నెక్స్ట్ 3, 3, 1 సో 1 ప్లస్ 4 ప్లస్ 4 1 ప్లస్ 4 ప్లస్ 4 ఈక్వల్ టు 9, 3 ప్లస్ 3 ప్లస్ 1 3 ప్లస్ 3 ప్లస్ 1 ఈక్వల్ టు 7, 9 మైనస్ 7 ఇంత వస్తుంది 2 వస్తుంది. ఇది 11 తోటి క్యాన్సిల్ కాదు. ఒకవేళ క్యాన్సిల్ కావాలి అంటే 0 కానీ 11 కానీ కావాలి. ఇక్కడ ఈ ఆన్సర్ 0 కానీ 11 కానీ వస్తే ఆ నెంబర్ అనేది 11 తోటి క్యాన్సిల్ అవుతుంది. సో మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా అండి. 11 తోటి క్యాన్సిల్ కావాలంటే ఈవెన్ పొజిషన్స్ ఆడ్ పొజిషన్స్ అంటే బేస్ స్థానాలు స్థరి స్థానాలు అన్నీ కూడాలి. అంటే 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, నెక్స్ట్ 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 1 7. ఈ మైనస్ ఈ రెండు నెంబర్స్ మేనేజ్ చేయాలి. అప్పుడు 0 కానీ 11 కానీ రావాలి, ఐదర్ 0 ఆర్ 11 రావాలి. అట్లా వస్తే ఆ నెంబర్ 11 తోటి క్యాన్సిల్ అవుతుంది. అట్లా రాకపోతే నెంబర్ 11 తోటి క్యాన్సిల్ కాదు. వీటిపైన కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 5, 9, 6, 7, x, 1, 3 ఈ డివిజిబుల్ బై 3. సో ఇంతకుముందు చదివిన నియమం ఏమైనా డివిజిబుల్ బై 3 అంటే 3 తోటి విశేషంగా భాగించబడాలి. 3 తోటి భాగించబడాలంటే రూల్ ఏంటి, సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3 తోటి క్యాన్సిల్ కావాలి. సో సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 5 ప్లస్ 9 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ x ప్లస్ 1 ప్లస్ 3. 5 ప్లస్ 9 14 14 ప్లస్ 6 20, 20 ప్లస్ 7 27, 27 ప్లస్ 1 30, 27 ప్లస్ 1 28, 28 ప్లస్ 3 31 ప్లస్ x వస్తుంది. ఇక్కడ 31 ప్లస్ x, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 7 11, 17 26 31 ప్లస్ x. ఇప్పుడు 3 తోటి నిశేషంగా భాగించబడాలంటే నంబర్ అనేది 3 టేబుల్లో పోవాలి. సో 3 టేబుల్లో పోవాలంటే ఇక్కడ మనకి 31 ఎక్స్ వాల్యూ 1 అయితే మొత్తం 32 అవుతుంది. 32 అనేది 3 టేబుల్లో పోదు. ఎక్స్ వాల్యూ 2 అయితే మొత్తం వాల్యూ 33 అవుతుంది. 33 అనేది 3 టేబుల్లో పోతుంది. సో ఎక్స్ అనేది ఎంత తీసుకోవచ్చు, మనం 2 తీసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ 5 కూడా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే 31 ప్లస్ 5 36 అనేది కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అండ్ 8 కూడా తీసుకోవచ్చు, 8 కూడా చేస్తే 39 అవుతుంది. సో మనకి 2 ఉంది ఛాన్స్, 5 ఉంది, 8 ఉంది. అప్పుడు మనం క్వశ్చన్ చదవాలి, లీస్ట్ వాల్యూ అని చెప్పిండు. 2, 5, 8లో లీస్ట్ వాల్యూ ఎంత, 2. సో ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 2. అంటే పాసిబుల్ వాల్యూస్ 2, 5, 8, బట్ లీస్ట్ ఈజ్ 2, లీస్ట్ వాల్యూ ఈజ్ 2. సో ఆన్సర్ ఈజ్ 2 అని చెప్పేసి డిసైడ్ అవుతాం. సో అన్ని నెంబర్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆ నెంబర్కి ఎంత కలిపితే 3 టేబుల్లో పోతుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైన్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 7x 5, 5, 4, 6, 2 ఈజ్ డివిజిబుల్ బై 9. సో 9 తోటి క్యాన్సిల్ కావాలంటే ఏం చెప్పిన, సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 9. సో 7 ప్లస్ x ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 2, 6 ప్లస్ 2 8 12 17 ప్లస్ 7 24 ప్లస్ x. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయితే 9 తోటి పోతుంది, 9 తోటి క్యాన్సిల్ కావాలంటే 27 కావాలి, ఎందుకంటే 3 9 27. సో ఎక్స్ మస్ట్ బి 3, x must be 3, x equal to 3 అని చేయడం. అంటే ఇక్కడ డివిజిబిలిటీ లాస్ ఈ విధంగా ఉపయోగపడతాయి అండి. డైరెక్ట్గా నెంబర్ ఇచ్చి ఎక్స్ వాల్యూ ఎంత అంటే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అది క్యాన్సిల్ కావడానికి ఈ నియమం తప్ప వేరే నియమం ఉపయోగపడదు. ఆ నియమాలు చూసినప్పుడు సింపుల్గా అనిపిస్తాయి, ఇటువంటి అప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 11 తోటి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫైన్ ది లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ సంథింగ్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11. సో నెంబర్ ఒకసారి రాసుకుందామండి, 4, 8, 3, 2, x, 1, 8. ఇక్కడ మనకి 11 తోటి క్యాన్సిల్ కావాలంటే స్థరి స్థానాల మొత్తము బేస్ స్థానాల మొత్తం తీసుకోవాలి. సో స్థరి స్థానాల మొత్తం అంటే ఫస్ట్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్, సెవెంత్ నెంబర్. 4 ప్లస్ 3 7, 7 ప్లస్ x ప్లస్ 8 అంటే 15 ప్లస్ x, 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 4 15 ప్లస్ x. మైనస్ నెంబర్స్ ఏమవుతున్నాయి అంటే బేస్ స్థానాలు 8 ప్లస్ 3 ప్లస్ 1, 8 ప్లస్ 2 10,
10+1 11 ఈ రెండు నెంబర్స్ వచ్చాయి. ఈ రెండు నెంబర్స్ని మేనేజ్ చేయండి. మేనేజ్ చేస్తే 11-15-11 4+x. నేనేమని చెప్పాను యాక్చువల్గా, ఈ డిఫరెన్స్ అనేది ఐదర్ జీరో ఆర్ లెవెన్ రావాలి. జీరో రావాలంటే ఎక్స్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, -4 వస్తుంది, సో అది రాలేము కాబట్టి 11 తీసుకుందామండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ 11 అంటే 4+x = 11, అప్పుడు x = 11-4 విచ్ ఈస్ ఈక్వల్ టు 7 రావడం జరుగుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత? 7 అని చెప్పేసి ఆన్సర్ చేస్తాం. ఈ ఒక్క మెథడ్ తప్ప దీనికి వేరే మెథడ్స్ ఉండవు కాబట్టి జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకొని యూజ్ చేసుకోండి మెథడ్ని. సో ఈ తప్ప వేరే మెథడ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమ్ నెంబర్? సో క్రింద కొన్ని నెంబర్స్ ఉన్నాయి, అందులో ఏది ప్రైమ్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి. ఇంతకుముందుకు చెప్పాం ప్రైమ్ నెంబర్ అంటే ఏ సంఖ్య అయితే ఒకటిచే మరి దానికి అదే భాగించబడుతుందో దాని ప్రధాన సంఖ్య అంటే అని చెప్పి అన్నాం. సో ఇక్కడ ప్రధాన సంఖ్య గురించి చాలా విషయాలు ఉంటాయండి నేర్చుకోవడానికి. ఇప్పుడు కొంచెం వన్ బై వన్ చూద్దామండి. సో ప్రధాన సంఖ్య కావాలి అంటే, ప్రైమ్ నెంబర్ కావాలంటే ఒకటిచే మరి దానికి అది మాత్రమే పోవాలి. సో ఫస్ట్ నెంబర్ 195. మనం 100లో ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటాం, 25 ఉంటాయి, అవి నోట్ చేసుకున్నారు కదా, వాటిని ఒకసారి చదువుకోండి, గుర్తుంచుకోండి. సో వాటి తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ప్రైమ్ అంటే ఒక నెంబర్ ఇస్తుండు, ఈ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పేసి అడుగుతుండే. అట్లా 4 నెంబర్లు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి మాత్రమే ప్రైమ్ నెంబర్. సో ఆ ఒక్క నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 195 అండి. సో ఈ 195 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పి చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఎక్కడన్నా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, ఫర్ ఎగ్జాంపుల్ 1 తోటి చూస్తాం, 1 అనేది కంపల్సరీ పోతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ 195 అనేది కంపల్సరీ క్యాన్సిల్ అవుతుంది. ఈ నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ తోటి క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో అంటే 2 టేబుల్లో చెక్ చేయాలి, 3 టేబుల్లో చెక్ చేయాలి, అంటే 3 టేబుల్లో పోతుందా అంటే 3 6 18 3 5 8 అట్లా ప్రతి నెంబర్తో మనం చెక్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా చెక్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్, దానికి షార్ట్కట్ మెథడ్ ఉపయోగపడుతుంది. షార్ట్కట్ మెథడ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఒకసారి నెంబర్ని చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 195 అని ఉంది అంటే మనకి ఇక్కడ షార్ట్కట్ మెథడ్ ఇంకా స్టార్ట్ చేయట్లేదు, చూడండి ఒకసారి 195 అనేది లాస్ట్ నెంబర్ ఈక్వల్ టు 5. ఎప్పుడైతే లాస్ట్ నెంబర్ 5 ఉంటుందో ఆ నెంబర్ ఖచ్చితంగా 5 టేబుల్లో వస్తుంది. 5 టేబుల్లో వచ్చిందంటే అది ఆ నెంబర్కి అది కాకుండా వేరే నెంబర్తో పోతుంది కాబట్టి అది ప్రధాన సంఖ్య కిందికి రాదు. లాస్ట్ నెంబర్ ఎప్పుడైతే 5 ఉంటుందో అది ప్రధాన సంఖ్య కాదు, 0 ఉన్న ప్రధాన సంఖ్య కాదు. ఇంకొక విషయం, పక్కనే 342 అని ఉంది, ఇది ఒక సరి సంఖ్య. సరి సంఖ్య ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్య కావడానికి వీల్లేదు, ఎందుకంటే 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య, మిగిలిన అవి కూడా అన్నీ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇక మిగిలిన 2 నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ ఇప్పుడు మనం చెక్ చేయాలి. సో 2 నెంబర్స్ని చెక్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 137 ఉంది. సో 137 అంటే 1 టేబుల్ ఇట్లా పోతుంది, 2 టేబుల్లో క్యాన్ 2 6 17 2 8 17 1 మిగులుతుంది, 3 టేబుల్లో 3 4 12 1 మిగులుతుంది, 17 3 5 15 2 మిగులుతుంది. సో ఇట్లా మనం ఎన్ని నెంబర్స్ అని చెక్ చేయాలి, అప్ టు 137 దాకా చెక్ చేయాలి. 137 క్యాన్సిల్ అవుతుంది, అప్ టు 136 దాకా చెక్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్, దీనికి ఇక్కడ ఈ మెథడ్ చాలా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ 137 అవునా కాదా అని తెలుసుకోవాలంటే, ప్రైమ్ నెంబర్ అంటే ఇచ్చిన నెంబర్ 137 అనేది దేని దేనికి మధ్యలో చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 137 అనేది ఇన్ బిట్వీన్ 11 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్. ఎందుకంటే 137 అంటే 11 స్క్వేర్ 121 12 స్క్వేర్ 144. సో ఈ రెండు స్క్వేర్ల మధ్యలో ఉంది 137 అనేది, ఇన్ బిట్వీన్ 11 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్. ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. 11 స్క్వేర్కి 12 స్క్వేర్కి మధ్యలో ఉంది, 11 స్క్వేర్కి 12 స్క్వేర్కి మధ్యలో ఉంది. సో ఈ 11 స్క్వేర్ 12 స్క్వేర్ అంటే మనం చిన్న నెంబర్ తీసుకున్నామండి 11 అనే నెంబర్ ఉంది, లేదా పెద్ద నెంబర్ తీసుకుంటే 12 అనేది ఉంది. ఈ 12 కంటే ముందుండే ప్రధాన సంఖ్యను మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు మనం 12 కంటే ముందుండే ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 అంటే 12 కంటే ముందు ఈ నెంబర్స్ ఉంటాయండి. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా 2 తోటి చెక్ చేయనవసరం లేదు, 5 తోటి చెక్ చేయనవసరం లేదు. అంటే రిమైనింగ్ మనకి ఏముంటాయండి, 3 7 11. అంటే మనం ఖాళీ ఒక ఈ 3 నెంబర్లతో చెక్ చేసేసి అది ప్రైమ్ నెంబరా కాదని చెప్పి డిసైడ్ చేస్తాం. అంటే అది ఏ స్క్వేర్లకు మధ్యలో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అలాగే కొన్ని నెంబర్స్ లైక్ 2 కానీ 5 కానీ ఉంటే తీసేసుకొని రిమైనింగ్ నెంబర్స్ 3 7 11 ఈ నెంబర్స్తో చెక్ చేస్తామండి. 3 టేబుల్లో క్యాన్సిల్ కావట్లేదు, 7 టేబుల్లో 7 4 28 4 62 క్యాన్సిల్ కాదు, 11 టేబుల్లో 11 3 33 1 మిగులుతుంది, 12 11 1 11 మళ్ళీ 1 రిమైండర్ వస్తుంది. సో ఈ నెంబర్ అనేది 11 1 11 1 11 2 మిగులుతుంది,
27 11 2 27 22 ఈ నెంబర్ 11 కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ ఆన్సర్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే 137 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అండి, 137 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఆ విషయం తెలిసిపోయింది. సో లాస్ట్ నెంబర్ చెక్ చేయడం అవసరం లేదు, కానీ మనం ఇతర కోసం మళ్ళీ చెక్ చేసుకుందాం. సో 143 ఇన్ బిట్వీన్ సేమ్ అగైన్ 11 స్క్వేర్ అండ్ 12 స్క్వేర్, వై బికాస్ 144 121. సో ఇక్కడ మన 11 స్క్వేర్ 12 స్క్వేర్కి మధ్యలో ఉంది కాబట్టి లాస్ట్ నెంబర్ 11 కాబట్టి దానికంటే ముందే ప్రైమ్ నెంబర్స్ 3 7 11, ఎందుకంటే 2 అవసరం లేదు 5 అవసరం లేదు అని చెప్పి చెప్పేసా. సో 3 టేబుల్లో 143 3 2 3 4 12 3 4 12, 2 మిగులుతుంది, 23 క్యాన్సిల్ కాదు. నెక్స్ట్ 7 తోటి 7 2 14, 3 రిమైండర్ క్యాన్సిల్ కాదు 11 తోటి. నెక్స్ట్ 11 11 33 11 3 33, సో 11 టేబుల్ తోటి క్యాన్సిల్ అవుతుంది. అంటే అది కూడా ప్రధాన సంఖ్య కాదు, ఓన్లీ 137 అనేది ప్రధాన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్య అవునా కాదా తెలుసుకోవడానికి ఆ నంబర్ ఏ స్క్వేర్ల మధ్యలో ఉందో డ్రాక్ చేసుకోవాలి, ఆ రెండింటిలో పెద్ద నెంబర్ తీసుకోవాలి. దానికంటే ముందుండే అన్ని ప్రధాన సంఖ్యలు లిస్ట్ అవుట్ చేసుకొని ఆ నంబర్స్ని మనం తో చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెథడ్ అండి బోర్డ్ మాస్ మెథడ్. బోర్డ్ మాస్ అంటారు, బోర్డ్ మాస్ అంటారు. సో ఇక్కడ ఈ బోర్డ్ మాస్ మెథడ్ అనేది క్యాలిక్యులేషన్ పార్ట్లో ఉపయోగపడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, 3 + 12 - 4 - 6 × 2 = what అనే క్వశ్చన్ ఇచ్చాడు. సో దీన్ని మనం డిఫరెంట్ వేస్లో చేయొచ్చండి. ఫస్ట్ మెథడ్ 3 + 12 = 15 15 by 4 - 6 - 2 × 2. సో 15 by 4 - 4, సో ఇట్లా చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, 4 రిమైండర్ 15 - 16 = -1/4 అనే ఆన్సర్ వస్తుంది. ఇది కరెక్టా తప్ప అనేది చెక్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంకొకరు ఇంకో మెథడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వేరే ఆన్సర్ వస్తుంది, 6 + 12 = 12 - 4 = 8 - 8 3/2 + 3. సో ఇట్లా చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్ చేస్తే ఒక ఆన్సర్, రైట్ నుంచి లెఫ్ట్ చేస్తే ఇంకో ఆన్సర్, మన ఇష్టం వచ్చిన మెథడ్ చేస్తే ఇంకో ఆన్సర్ వస్తుంది. సో అట్లా మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, దానికి ఒక స్టాండర్డ్ మెథడ్ ఫాలో అవుతున్నాం, దాన్ని మనం బోర్డ్ మాస్ మెథడ్ అంటాం. అంటే యూనివర్సల్గా ఒక మెథడ్ ఫాలో అవుతారు, ఆ మెథడ్ని మనం ఫాలో కావాలి. ఆ మెథడ్ ఏంటంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్స్ట్రాక్షన్. అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఏమైనా ఉంటే డివిజన్ చేయాలి. ఇక్కడ బ్రాకెట్ ఏమైనా కనబడుతుందా? ఏమీ లేదు కాబట్టి అలాగే ఇచ్చిపెట్టేస్తే. నెక్స్ట్ డివిజన్, ఇక్కడ డివిజన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ క్వశ్చన్ రాసుకుందాం ఒకసారి. 3 + 12 / 4 - 6 × 2 అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి డివిజన్స్, ఇక్కడ డివిజన్ కనబడుతుంది. సో ఫస్ట్ డివిజన్ కంప్లీట్ చేయాలి. సో డివిజన్ అంటే 3 - 12 / 3 - 6 × 2. అంటే ఫస్ట్ స్టెప్లో డివిజన్ని అవుట్ చేసినాం, సెకండ్ మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ కనబడుతుంది కాబట్టి 3 + 3 - 6 × 2 = 12. నెక్స్ట్ స్టెప్ అడిషన్, 6 + 6 - 12, లాస్ట్కి సబ్స్ట్రాక్షన్ -6. సో ఆన్సర్ ఇస్ -6. అంటే ఇక్కడ మనం చేసే విధానాన్ని బట్టి ఆన్సర్స్ డిఫరెంట్గా వస్తాయి. సో మనం బోర్డ్ మాస్ మెథడ్ ఫాలో అయినప్పుడు బ్రాకెట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్అవుట్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం గమనించి ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ మెథడ్ అనేది మీకు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 893 + 786 - 893 - 786 2/8 × 786. సో దీన్ని మనం యాడ్ చేసి హోల్ స్కోర్ చేసి ఇక్కడ మైనస్ చేసి హోల్ స్కోర్ చేసి ఈ రెండింటి ఇంటి చేస్తే నంబర్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయండి. ఆన్సర్ కరెక్ట్ వస్తుంది, కానీ నంబర్స్ పెద్దగా అవుతుంది, టైం టేకన్ ప్రాసెస్ తీసుకుంటుంది. ఇటువంటి అప్పుడు మనం కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తే నంబర్స్ అనేది సేమ్ ఉన్నాయండి, ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 893 793 793 786 786. కొంచెం లాజిక్గా గమనించండి, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఇప్పుడు ఒకసారి a + b² - a - b² కింద a × b రావడం జరిగింది. సో దీన్ని a + b² - a - b² అంటే a² అంటే a² + b² + 2ab, a - b² అంటే మైనస్ ఉంది కాబట్టి -a² - b² - (-+ 2ab) బై ఏబి, +a² - a² + b² - b² రిమైనింగ్ 4ab/ab, ab గెట్ క్యాన్సిల్ రిమైనింగ్ 4. సో ఆన్సర్ ఎంత అండి? 4 అండి. సో మొత్తం మనం ఎటువంటి మల్టిప్లికేషన్ ఎటువంటి ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ 4 రావడం జరుగుతుంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇక నంబర్స్ ఏమి ఇచ్చిండు ఆ నంబర్స్ ప్రకారం వెళ్తే ఆన్సర్ అనేది చూడగానే చెప్పేయచ్చండి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? 4. ఇక్కడ నంబర్స్ ఎటువంటి మల్టిప్లికేషన్ చేయట్లేదు, ఇక్కడ సేమ్ నంబర్స్ వేరే ఉన్నా సరే ఆన్సర్ 4 రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 77 ఇది 66 ఉంటే 77 ప్లస్ 66
-77 -66 77 66 ఉంటే ఆన్సర్ కూడా 4 వస్తుంది. అంటే మనం ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ ప్రకారం ఆన్సర్స్ చేంజ్ కాకుండా ఆన్సర్ 4 అవడమే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆ ఫామ్లో ఉంది కాబట్టి ఆ ఫామ్ మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిజిట్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ సంథింగ్ ఇచ్చాడండి. సో ఇక్కడ ప్రోడక్ట్ పెద్దగా ఉంది, దాన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే లాస్ట్కి వచ్చే నెంబర్ యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ పొజిషన్. అంటే ఇప్పుడు మనం ఇలా యూనిట్ డిజిట్ అంటే 6, ఇక్కడ 3. సో ఈ విధంగా మనం యూనిట్ డిజిట్ని ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, అక్కడ 9 ఉంది. సో ఇది మొత్తం సింప్లికేషన్ చేసేస్తే లాస్ట్ ఆన్సర్ ఎంత వస్తుందో అందులో యూనిట్ పొజిషన్స్ మనం చెప్పాలి, అంటే లాస్ట్ నెంబర్ని మనం చెప్పాలి. సో ఇంత పెద్ద క్వశ్చన్ చేయడం చాలా టఫ్ అండి. అటువంటి వాటికి షార్ట్ కట్ మెథడ్ ఉపయోగిస్తే, ఇక్కడ లాస్ట్ నెంబర్ 4 అండి, ఇక్కడ లాస్ట్ నెంబర్ 9, 4 × 9 = 36, ఇలా లాస్ట్ నెంబర్ ఎంత 6, ఇక్కడ లాస్ట్ నెంబర్ 3 × 6 = 18, ఇలా లాస్ట్ నెంబర్ ఎంత 8, 8 × 6 = 48, లాస్ట్ నెంబర్ ఎంత 8. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 8. అంటే వెరీ సింపుల్ అండి, 4 9 = 36, లాస్ట్ నెంబర్ 6, 6 3 = 18, లాస్ట్ నెంబర్ 8, 8 6 = 48, లాస్ట్ నెంబర్ 8. ఒకటే స్టెప్లో ఆన్సర్ చెప్పేయచ్చండి. అంటే మనం మొత్తం మెథడ్ చేయకుండా లాస్ట్ డిజిట్ అడిగింది కాబట్టి లాస్ట్ డిజిట్నే బేస్ చేసుకొని ప్రాబ్లం చేయడం ద్వారా ఈ అడ్వాంటేజ్ ఉండడం జరుగుతుంది. సో లాస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్ ఇదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 12 + 14 + 16 + ……26 = వాట్. ఇది ఒక రకమైన క్వశ్చన్ అండి. ఇక్కడ ఏం కనబడుతుందంటే సరి సంఖ్యలు ఉన్నాయి. సరి సంఖ్యలు అంటే 12, 14, 16, 26 ఇవన్నీ కూడా ఈవే నెంబర్స్. సో సమ్ ఆఫ్ ఈవే నెంబర్స్ అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసాం, సమ్ ఆఫ్ ఈవే నెంబర్స్ n × n + 1 అని చెప్పి నేను చెప్పాను. ఇక్కడ n × n + 1 మనం వాడాలంటే అది మొదటి నెంబర్స్ మాత్రమే వర్తిస్తాయి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 తోటి ఉండాలి. 2 + 4 + ……… ఉంటే అది రిలేటివ్స్ అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. ఏ విధంగా చేయాలంటే 2 × 26 కనుక్కొని అందులో నుంచి 2 × 10 తీసేస్తే రిమైనింగ్ 12 + 26, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 × 26 ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసి ఈ బేస్ పైన అండ్ 2 × 10 ఫైండ్ అవుట్ చేసి ఈ ఆన్సర్ మైనస్ ఈ ఆన్సర్ చేస్తే మనకు రిమైనింగ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ రిస్క్ వస్తుంది. ఆ రిస్క్ని ఓవర్కమ్ చేయడానికి ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములా ఏంటంటే n/2a + n, n/2a + l. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓన్లీ సరి సంఖ్యలకే కాకుండా బేసి సంఖ్యలకు వర్తిస్తుంది అండ్ కామన్ నెంబర్స్ కూడా వర్తిస్తుంది. అండ్ స్టార్టింగ్ నుంచి వర్తిస్తుంది, మిడిల్ నుంచి వర్తిస్తుంది. సో అన్ని కూడా ఫస్ట్ మొదటి సహజ సంఖ్యలు, మొదటి సరి సంఖ్యలు, మొదటి బేస్ సంఖ్యలు, మొదటి కామన్ నెంబర్స్ అని ఉంది. కానీ ఇక్కడ అట్లా కాదండి, ఏ నెంబర్స్కైనా మనం అప్లై చేసుకోవచ్చు. ద ఫార్ములా ఈజ్ n/2a + l. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఎన్ని పదాలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. మొదటి పదం ఏంటి, చివరి పదం ఏంటి, ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమి ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి ఫస్ట్. 12 నుంచి 26, సో 12 నుంచి 26 అంటే 1, 2, 3, 18, 4, 20, 5, 22, 6, 24, 7, 26, 8. సో మొత్తం n = 8. సో యాక్చువల్గా ఇట్లా కౌంట్ చేయడం కూడా బెస్ట్. జస్ట్ 26 - 12/2 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మాత్రం ఫస్ట్ కాబట్టి మొత్తం చెప్తున్నాను. 26 అంటే n = 8 అవడం జరిగింది. ఇక్కడ ఏ అంటే మొదటి పదం 12 అండ్ చివరి పదం 26. సో n/2 8/2 × 12 + 26. 8/2 అంటే 4 అండి. 4 × 12 + 26 అంటే 38. 4 × 8 = 32. 4 × 3 = 12 + 3 = 152. సో సమ్ ఈజ్ 152. సో ఇది ఈజెస్ట్ మెథడ్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 51 + 53 + …99. ఇక్కడ ఏం కనబడుతున్నాయి, అన్ని బేస్ సంఖ్యలు స్టార్టింగ్ విత్ 51 అండ్ ఎండింగ్ విత్ 99. సో అండ్ అగైన్ ఇక్కడ ఏ అంటే ఫస్ట్ పదం, ఎల్ అంటే చివరి పదం. సో n/2, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎన్ని ఉంటాయి ఇక్కడ, 100 లోపుండే బేస్ సంఖ్యలు యాక్చువల్గా 50. కానీ 50 అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ఈక్వల్ ఎంత వస్తుంది, 25 వస్తుంది మనకి. 25 రావడం జరుగుతుంది. అంటే 51 నుంచి 99 వరకు 25 టర్మ్స్ ఉంటాయి. ఈ విషయం తెలియాలి మనకి. సో 55 n = 25 అంటే n/2a + l అనే ఫార్ములా. 25/2a + l, వాట్ ఈస్ ఏ 51 + 99, 51 + 99. సో యాడ్ చేసే 1 వస్తే 100 150. 25/2 × 150 క్యాన్సల్ 75. 25 × 75 75 25 5 5 = 35 5 7 = 35 5 7 = 35 + 10 45 45 + 2 = 47. 14 + 4 = 18. సో ఆన్సర్ ఈస్ 18 75. సో నెంబర్ ఒక్కోసారి పెద్దగా వస్తుంది, నెంబర్ ఒక్కోసారి చిన్నగా వస్తుంది. ఏ నెంబర్ అయినా సరే మనం చూసి ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, 101 + 102 + 103 + …200. సో ఇక్కడ ఏ అంటే మొదటి పదం,
ఎల్ అంటే చివరి పదం. సో మొత్తం పదాలు 101 నుంచి 200 వరకు మొత్తం 100 టర్మ్స్ ఉంటాయండి, 100 టర్మ్స్ ఉంటాయి. సో మన సేమ్ మెథడ్, 82 అంటే 100/2, 101+200 ఇది మనకి 50 రావడం జరుగుతుంది. 50×301, సో 50 అంటే 0 పక్కకు పెట్టే, సో 5 తోటి 15050 ఆన్సర్ డైరెక్ట్ క్యాల్కులేషన్ అండి. సో ఈ విధంగా మనకి అడిగే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది కేవలం పార్ట్ వన్ వీడియో అండి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటే వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కలదు కాబట్టి ఇక్కడికి ఈ వీడియో ఆపేస్తున్నామండి. దీని తర్వాత కొంచెం టఫ్ లెవెల్ పెరుగుతుంది, డిఫరెంట్ మెథడ్స్ వస్తాయి, యూనిట్ పొజిషన్స్ పైన వేరే క్వశ్చన్స్ ఉంటాయి, ఎల్సీఎం హెచ్సిఎఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటి కోసం రెగ్యులర్గా మా ఛానల్ని వాచ్అప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.